రాష్ట్రం అంతా ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా ముప్పై నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వచ్చాయి, ఇప్పటి వరకు కూడా అట్లాగే వచ్చాయి. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2-3 రౌండ్లు చంద్రబాబు నాయుడు గారు వెనకబడి ఉంటూ కూడా చూసాం. అప్పుడు గతం 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొదట 2 రౌండ్లు 3 రౌండ్లు వెనకబడి ఉంటూ కూడా చూసాం. ఇప్పుడైతే పూర్తిగా ఈ సంవత్సరాల 2 సంవత్సరాల కాలంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్ప కూరిపోయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కోసాలు కదిలిపోయాయి, అంటే ఫౌండేషన్ కదిలిపోయింది. ఆయన ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాటిలో కుప్పంలో ఏ బూత్లో ఎంత వస్తుంది, ఆకుపచ్చ మార్క్ పెట్టండి, ఎర్ర మార్క్ పెట్టండి, లేదా బ్లూ మార్క్ పెట్టండి, నేను ఎవరెవరు చేస్తారో చూస్తాను, ఏ బూత్కి ఎంత వస్తుందో చూస్తానని. అటువంటిది ఇప్పుడు సుమారుగా 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 74 పంచాయతీలు వైసీపీ జరగలేదు, ఒక పంచాయతీ ఇంటిపోయినా జరగదు, కేవలం 10-14 పంచాయతీలు తెలుగుదేశం జరగాలి. కుప్పంలో కుప్ప కూలిపోయిన తెలుగుదేశం పార్టీ చాప చుట్టేసిన కారణం అంటే డబ్బులు రౌడీయిజం మీద గెలిచారని చంద్రబాబు గారు అంటున్నారు. రాజకీయాల్లో మిత్ర లాభం మిత్ర భేదం అన్నీ కూడా ఉంటాయి. ఎట్లా ఉందంటే దొంగ 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 అనేసినట్టు, లేకపోతే దొంగట్లో అన్నం తిన్న వెంట్రుకలు వచ్చినాయని గొడవ చేస్తారు. అన్నం తినేది దొంగట్లు. రాజకీయ వ్యవస్థలో అన్ని రకాల ఉంది, కొన్ని రకాల అందరూ కూడా చేస్తారు. ఓడిపోతేనేమో ఎదుటి వాళ్ళ తప్పు, నేను గెలిస్తే నా గొప్ప అనేది చంద్రబాబు నాయుడు గారి స్వభావం కన్నా. ఆయన గెలిచిన పంచాయతీలన్నీ ఆయన ఏమో రూపాయి పెట్టకుండా కొత్తలపల్లి సుందరయ్య గారి మార్గంలో, లేకపోతే మార్గం మార్గంలో గెలిచారు. ఈ మిగిలిన వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ డబ్బు ఖర్చు పెట్టి గెలిచారు. మీరు ఒకసారి ఉదాహరణ చూస్తే ఈ రాష్ట్రంలో డబ్బు రాజకీయం మొట్టమొదటి ఎప్పుడు మొదలైందో చూడండి. సుమారు 1999 కానీ 2000 కానీ కృష్ణాజిల్లా ఉయ్యూరు నియోజకవర్గంలో అన్నబాబురావు గారు అని శాసనసభ్యులు ఆయన చనిపోయాడు. భయ్యాలక్ష్మి వచ్చింది ఆయన భార్య అన్న విజయలక్ష్మి గారిని భయ్యాలక్ష్మి తెలుగుదేశం పార్టీ రక్షణ చెప్పారు. మొట్టమొదటిసారి 500 రూపాయలు పెంచిన ఎలక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో డబ్బుతో రాజకీయం చేయొచ్చు, డబ్బుతో ప్రత్యాలక్ష్యం నడపవచ్చు అనేది దాన్ని ప్రత్యాలక్ష్యకి రేంజ్ పెంచుకుంటా పారస్థాయికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు మొన్న నంద్యాల ఎలక్షన్ మధ్యలో జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు 1,60,000 100 కోట్లు తెచ్చుకుంటారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు ఎలక్షన్కి 1,70,000 తెచ్చుకుంటారు. మొన్న నంద్యాల ఎలక్షన్ ఎంత ఖర్చు పెట్టారని మా అందరం చూస్తాం. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు నవ్వుతారు అనేటువంటి నిమిత జ్ఞానం లేకుండా 40 ఏళ్ల పాటు రాజకీయాలుగా ఉంది, 40 ఏళ్ల పైన రాజకీయాలుగా ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు అందగిన మాట కాదు. అయితే తెలుగుదేశం పార్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికో దాని విధానాన్ని మార్చుకున్నా ఐడియాలజీని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకున్న ఐడియాలు తప్పితే ఓటేసిన జనం దొంగలని, లేకపోతే జనాలు దొంగలు కోట్లేస్తున్నారు, డబ్బులు కోట్లేస్తున్నారు, ప్రజాస్వామ్యం కరెక్ట్ పద్ధతి కాదు. ఇంత పంచాయతీ కంటే సింబల్ లేదు సార్, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా ఎలాగో వైసీపీ గెలుచుకుంటుంది అనుకుంటున్నారు. ఇక కింద పడ్డ నేనే గెలిచానని అనే రకం. ఇప్పుడు మొన్నటి దాకా ప్రభుత్వం పారిపోతుంది, ఎన్నికలు అంటే భయం చాలా ఉధృతంగా ఉంది, 100కి 90% గెలుస్తానని చెప్పారు. ఇప్పుడు ఒక 80% 90% వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచారు. ఇప్పుడేమన్నా సింబల్ లేని ఎలక్షన్ కదా, రేపు బిల్లు పెడతానండి కదా అంటే కొంగల్ మల్లె కాదు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అక్కడ కొండ మీద కూర్చొని కొండ గట్టు మీద ఒకడు దాన్ని పోయే వాళ్ళందరూ చూస్తూ ఉంటాడు, నేను వేస్తే నారాయణ గారు, నేను వేస్తే అంతరవుడి అంతరవుడి కాబట్టి దాన్ని పోయేవాడు ఒకడు తెలియక ఏది కిందకు రాయంటాడు. అక్కడ రాలేడు, ఏంటంటే కాళ్ళు ఉండవు మోకాల నుంచి కింద. అట్లా కొంగల్ మల్లె కాదు అంటారు, నేను అప్పుడు లేస్తా ఇప్పుడు లేస్తానని చెప్పాను. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఇప్పుడు చూపెట్టలే, ఇప్పుడు చూపెట్టకుండా మళ్ళీ ఇంకోసారి చూపెడతా అంటాడు, లేకపోతే ఏం తిరుగుతారు అలా అంటాడు. ఏం తింటారా ఆయన ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పీకేది ఏముంటుంది, ఇంట్లో కూర్చోబెట్టాలి ఉరేయులు లేకపోతే తలకోసి ఉప్పు పాత్ర. ప్రజాస్వామ్యంలో అత్యంత అవమానం అంటే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలి. మన ఐడియాలజీ జనం చేయాలంటే
చేశాను కదా ఇంకా నన్ను తీయకండి, మీరేం చెప్తారు ఇంకేం చెప్తారు అంటే సార్. పార్టీ వల్లే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా సంబంధం లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయాల్లో వచ్చారు, కానీ దాని విధి విధానాల్లో వచ్చినటువంటి మార్పులు కానీ లోకేష్ నాయకత్వం కానీ వాటి అన్నింటి వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోయింది, నష్టపోతా ఉంది. ఇప్పుడు ఆ పార్టీలో రామారావు గారు పార్టీకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒప్పుతారు ముసలాళ్ళు అయిపోయారు, వాళ్ళకి వచ్చే అంశమే పనిచేయరు, అవి పనిచేసే ఎంపీలు కాదు, సలహాలు చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండగానంటే ఎవరు జీతగాడు ప్రెస్ మీట్లో ఒక 5,000, 10,000, 50,000 నెలకు 1,00,000, 2,00,000 తీసుకొని ఆర్గనైజ్డ్ ప్రెస్ మీట్లు పెట్టి స్పాన్సర్డ్ ప్రెస్ మీట్లు పెట్టేవారు, వాళ్ళు మాత్రం మిగిలారు ఎక్కువ మంది. ఇదైనా తెలుగుదేశం పార్టీ తన విధానాన్ని కొనసాగిస్తుంది.